తర్వాత మూడు రోజుల నాలుగు రోజులు చేశాను. ఒక మనస్తృప్తి పొందాను. ఎలా అంటే, మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల్ని ఈ సినిమాలో రచయిత గాను దర్శకుడు గాను చరణ్ గారు చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా ఒక షిప్ లాంటిదని, అందులో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంటుందనేది ఒక మంచి డైలాగ్ చాలా చక్కగా రాశారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్లో భువన విజయము అంటే పండిత గోష్ఠి. ఆ పండిత గోష్ఠిలో ఎన్నో సమస్యలు, ఒక రచయిత ఒక సమస్య చెప్తారు, ఒక కవి ఒక సమస్య చెప్తారు, దాన్ని కృష్ణదేవరాయల వారి సమక్షంలో జరిగి పరిష్కరింపబడేది. రోజు జరిగేది ఆ సభ. వారి దగ్గర అష్టదిగ్గజాలు ఉండేవారు, 8 మంది మహాకవులు, అలసాని పెద్దన గారు, ధూర్జటి గారు, అట్లాగే తెనాలి రామకృష్ణ గారు. ఇట్లా అలాగే నా వరకు ఈ సినిమాలో ఒక నిర్మాతగా ఒక సినిమా తీయాలి అని నేను కాంక్షించినప్పుడు నాకు కథ చెప్పటానికి ఎంతోమంది రచయితలు వస్తూ ఉంటారు. వాళ్ళలో తల ఒక్క చెప్పారు, అందరి కథలు నాకు నచ్చినాయి, కానీ నేను తీసేది ఒక సినిమాయే, ఒక కథతోనే. కాబట్టి వాళ్ళని అప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకోవటం, మీరు ఏ సినిమా కథని సెలెక్ట్ చేస్తారో మీ అందరూ కూర్చొని ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడంతో ఈ సినిమా కథ మనకి స్టార్ట్ అవుతుంది. రకరకాల సమస్యలు వచ్చిన రచయితలందరికీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ మధ్య సమస్యలు. ఎందుకంటే ఇద్దరు పండితులను ఎవరినైనా సరే నించోబెట్టి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే, ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అంటారు, కానీ నా పక్క ఆయన గొప్ప అండి నేను తక్కువ అండి అని ఎవ్వరూ అంటారు. వాళ్ళ గొప్పతనాన్ని ఎలా నిగ్గు తేల్చారు, వాళ్ళలో ఎవరు గొప్పనే తేల్చారు అనేది భువన విజయాన్ని నడిపిన కృష్ణదేవరాయలు గారిలాగా మన దర్శకులు చరణ్ గారు ఈ సినిమాలో చక్కగా చిత్రీకరించారు. రేపు మే 12న రిలీజ్ కాబోతోంది. ఉదయ్ కిరణ్ గారు ఈ సినిమాకి నిర్మాతగా సారథ్యం వహించి మాబోటి కొత్త నటులకు ఎంతోమందికి అవకాశం కల్పించారు ఈ సినిమాలో. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు 12వ తారీఖు రిలీజ్ అయినటువంటి సినిమా ఘన విజయం సాధించాలని, ప్రేక్షకుల ఆదరణ బాగా పొంది ఆర్థికంగాను హార్దికంగాను వారికి శుభాలు చేకూరుస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.